ప్రత్యేక అవసరాల పిల్లల విద్య గురించి కొటారి కమిషన్ ఏం చెప్పింది, కొటారి కమిషన్ ఏం చెప్పింది అంటే ఒకసారి గమనించండి. ప్రత్యేక విద్య అనేటువంటిది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడినది అన్నాడు. ప్రత్యేక విద్య అనేది మానవత్వపు ప్రయోజనాలు అంటే దాదాపుగా మనం మంచి చెడు తప్పు ఉప్పు దయ దాక్షిణ్యం అంటారు కదా, అటువంటి మానవత్వపు పునాదులే కాకుండా మన బాధ్యతగా కూడా దాని ప్రయోజనాన్ని ఆధారంగా చేసుకుని ఆ విద్యను మనం కల్పించాలి అని చెప్పేటువంటి అంశంగా దీన్ని మనం గమనించాం. ఒకసారి గమనించాం, మరి విద్యాకు చట్టం కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్యను నొక్కి వ్యాఖ్యానించింది. వారికి కూడా సామాజిక పరమైనటువంటి అంశాలకు, భౌతిక పరమైనటువంటి అంశాలు, మానసిక పరమైనటువంటి అంశాలకు తేడా లేకుండా విద్యను అందించాలి. అందుకే ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో భౌత కేంద్రాలను ఏర్పాటు చేసి, భౌత కేంద్రాలకు ఐఏఆర్టీ టీచర్ను ఒకరిని ఏర్పాటు చేసి, వారి ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యను మనం అందిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఇది చాలా ముఖ్యం. మీరు మండల్ హెడ్ క్వార్టర్లో చూస్తే ఎంఆర్సీల్లో ఇవి ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అంతేకాకుండా శారీరక మానసిక వైకల్యం కలిగిన వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళని ఫాలోఅప్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే విద్యార్థి చట్టం కూడా దీన్ని నొక్కి వకానించింది. ఆర్టికల్ 45 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పింది. ఇది కూడా దీన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంది. ఇది కూడా ఒకసారి మనం గమనించాలి. అయితే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి గురించి మనం దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాన్ని మనం బోధించాలి, ఏ అంశాలు మనం దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను బోధించాలి అని మనం అనుకున్నప్పుడు తరగతి గదిలో ఉండేటటువంటి అందరి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాన్ని బోధించాలి. అయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపైన వీలైనంత వరకు కొంతవరకు ప్రత్యేక శ్రద్ధను మనం కనబరిచినప్పుడు వారిలో ఉండేటటువంటి ఆత్మ న్యూనత భావాన్ని తొలగించి వారిలో ఆత్మస్థైర్యాన్ని ఏర్పాటు చేసి సాధారణమైనటువంటి పిల్లలతో పాటు వాళ్ళు కూడా మనం పంపించడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, మనం పాయింట్లోకి వచ్చినట్లయితే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను డన్ అనేటటువంటి శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించారు. ఎవరు? డన్ అనే శాస్త్రవేత్త 12 రకాలుగా వాళ్ళని వర్గీకరించారు. ఆ 12 రకాలైనటువంటి వర్గీకరణ ఒక్కసారి మనం పరిశీలన చేసి మనం తరగతి గదిలోకి వెళ్దాం. డన్ అనే శాస్త్రవేత్త మొదటిగా మనం ప్రతిభావంతులైన పిల్లలు వీరి గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రెండోది విద్య నేర్వగల లేదా బోధించగల బుద్ధిమంతులు అన్నాడు. విద్య నేర్వగల లేదా బోధించగల బుద్ధిమంతులు అంటే వీళ్ళు మనం కల్పించేటటువంటి విద్యను నేర్చుకోవడానికి కావాల్సిన సంసిద్ధత వీళ్ళు లేకపోయినా మనం కల్పించినట్లయితే విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమంతులు. వీళ్లకు ప్రత్యేక శిక్ష ద్వారా మనం విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత శారీరక లేదా మానసిక సమయోజనం లోపించిన పిల్లలు ఎవరు? శారీరకంగా కానీ మానసికంగా కానీ సమయోజనం లోపించిన పిల్లలు మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత భావోద్వేగం లోపించిన పిల్లలు వీరు అవసరానికి మనం వ్యక్తపరచినటువంటి భావాలను వీరు వ్యక్తం చేయలేరు. ఇటువంటి వాళ్ళను కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలుగా మనం చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ భాషణ లోపము కలిగినటువంటి పిల్లలు ఎందుకంటే వీళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు కూడా ఇందులో చేర్చడం అనేది మనం గమనిస్తాం. నెక్స్ట్ బదిరులు, వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించడం జరగాలి. అదే రకంగా పాక్షిక వినికిడి లోపం కలిగినటువంటి పిల్లలు ఎందుకంటే పూర్తిగా వినికిడి లోపం అనేది ఇక్కడ ఉంటుంది, పాక్షిక వినికిడి లోపం అనేది ఇక్కడ ఉంటుంది. వీరిద్దరికి ఏంటి తేడా అంటే పాక్షిక వినికిడి లోపం కలిగిన వాళ్ళకు సవరణాత్మకమైన బోధన ద్వారా మనం ప్రత్యేక శ్రద్ధను తీసుకున్న కొంత విద్యను కల్పించడానికి అవకాశం ఉంటుంది. పూర్తి లోపం కలిగినటువంటి వాళ్ళకు కొంతవరకు కష్టంతో కూడుకున్న పని. అదే వీళ్ళు ఇక్కడ మనం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు విద్యలోకి రావడం జరగడం కూడా కారణం అది. ఆ తర్వాత దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు
వీరి తర్వాత పాక్షిక దృష్టిలోపం, పాక్షిక దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలు. దృష్టిలోపం కలిగిన పిల్లలకు పూర్తిగా మనం ఎటువంటి న్యాయం చేయడానికి అవకాశం లేదు, కానీ పాక్షిక దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలకు మనం ఎంతో కొంత న్యాయం చేయడానికి అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ 11, అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు. అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు అంటే శారీరకంగా ఏదో ఒక లోపంతో ఉండేటటువంటి పిల్లలను మనం తీసుకోవచ్చు. దీర్ఘకాల అనారోగ్యము, దీర్ఘకాల అనారోగ్యం కలిగినటువంటి పిల్లల గురించి మనం తెలుసుకుంటాం. అంటే దీంట్లో డన్ వర్గీకరణకు సంబంధించిన పిల్లలు ఎవరు అని కూడా అడగచ్చు. కాబట్టి మనం చాలా నీట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను. చాలా సింపుల్గా వీక్షిస్తాడు దీంట్లో లేని వర్గీకరణ అడుగుతాడు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలలో ఎవరిని ఎక్కువగా మనం తీసుకొని ఎవరిపైన మనం ఒకసారి కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటిది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. ఇందులో ఆరు వర్గీకరణ, ఆరు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుని ఎందుకంటే ఈ ఏరియాల నుంచి మనకు బెటర్ అవడానికి అవకాశం ఉంది. మొదటిగా తీసుకుంటే బుద్ధిమాంద్యులు అన్నాడు. బుద్ధిమాంద్యులు, మరి దీంట్లో మనం చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. బుద్ధిమాంద్యులు మనం తీసుకున్నట్లయితే బుద్ధిమాంద్యులకు రావడానికి బుద్ధిమాంద్యత ఎందుకు వస్తుంది, దానికి కారణాలేంటి, అందులో ఉండేటువంటి రకాలేంటి, అటువంటి అంశాల నుంచి ప్రారంభించుకొని వారికి ఎటువంటి కార్యకలాపాలు మనం కల్పించాలా, ఎటువంటి కార్యకలాపాలు కల్పించినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుందనేటువంటిది ఇందులో మనం చూపెడతాం. ఆ తర్వాత రెండో అంశంకి వచ్చినట్లయితే దృష్టిలోపం కలిగినటువంటి పిల్లల గురించి కూడా మనం మాట్లాడతాం. దృష్టిలోపం కలిగినటువంటి పిల్లలు వీళ్ళకు ఎటువంటి కార్యకలాపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది, దృష్టిలోపంలో ఉండేటటువంటి రకాలేంటి, వాళ్ళకు ఎటువంటి బోధనా విధానాలను మనం అనుసరించాలి, దాని చరిత్ర ఏంటనేటువంటిది దీంట్లో మనం ప్రధానంగా ఉండొచ్చు. ఆ తర్వాత శ్రవణ లోపము, శ్రవణ లోపం కలిగినటువంటి పిల్లలు యొక్క ప్రాధాన్యతను ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత చలన వైకల్యము, చలన వైకల్యానికి సంబంధించినటువంటి అంశాలు ప్రాధాన్యతను కల్పించడం అనేది ఉంటుంది. ఆ తర్వాత అభ్యసన వైకల్యానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతిభావంతులు, ఈ వర్గీకరణ కూడా మనకు చాలా ముఖ్యం. ప్రతిభావంతులు ఇది కూడా మనకు చాలా ముఖ్యంగా మనం గుర్తించుకునే పరిస్థితి అనేది వస్తుంది. ఒకసారి ఇక్కడ మొదటి పాయింట్ మనం చూస్తే బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లల గురించి మనం మాట్లాడాలి. బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లల్ని మనం ఏం కూడా అంటామంటే మానసిక వైకల్యము కలిగినటువంటి పిల్లలు, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అని కూడా మనం సాధారణంగా పిలుస్తూ ఉంటాం. మరి బుద్ధిమాంద్యత అంటే ఏంటి ఒకసారి దీన్ని గమనించండి. బుద్ధిమాంద్యత అంటే ఏంటి, మానసిక వైకల్యం అంటే ఏంటి, ఏంటి అంటే ఒక విద్యార్థిలో వయసుతో పాటు సాధారణంగా భౌతిక అభివృద్ధితో పాటు పెరగవలసినటువంటి మానసిక వికాసం సక్రమంగా లేకపోవడమే. అంటే ఎంత శారీరక వికాసం అయితే ఉందో అంత మానసిక వికాసం లేకపోవడాన్నే, ఆ రకంగా మానసిక వికాసం ఆ వ్యక్తికి పెరగకపోవడాన్నే మానసిక వైకల్యము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే వీరి శారీరక అభివృద్ధి బాగానే జరుగుతుంది, కానీ శారీరక అభివృద్ధికి అనులోమానుపాతంలో జరగవలసినటువంటి మానసిక వికాసం జరగలేకపోవడము. మానసిక వికాసం జరగలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది మేనరిక వివాహాలు కావచ్చు, డౌన్ సిండ్రోమ్ కావచ్చు, ఫినల్ క్విటోనిరియా అనేటటువంటి ఒక రకమైనటువంటి అమైనో ఆమ్లం లోపం వల్ల కావచ్చు, క్రిటినిజం అనేటువంటి సమస్య వల్ల కావచ్చు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మరి ఇప్పుడు మనకు మానసిక వైకల్యం అంటే ఏమో తెలిసింది. అంటే ఏంటి, ఒక శిశువుకి లేదా ఒక పిల్లవాడిని మనం తీసుకున్నట్లయితే ఆ పిల్లవాడికి శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం జరగకపోవడమే, మానసిక వికాసం అభివృద్ధి చెందకపోవడం వల్ల ఏర్పడేటటువంటి సమస్యనే మనం ఏం చెప్తామంటే మానసిక వైకల్యము అంటాం. మానసిక వైకల్యం గురించి పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995లో దీన్ని ఏర్పాటు చేసిన 1996 జనవరి 1వ తారీఖు నుంచి 1996 జనవరి 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ దీన్ని పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995గా మనం పిలుస్తాం. ఇది ఎవరిలో అయితే 70 కన్నా ఐక్యూ తక్కువగా ఉంటుందో వారందరూ కూడా బుద్ధిమాంద్యత కలిగినట్టు వారే అని పేర్కొన్నది. అదే రకంగానే అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డెఫిషియన్సీ అనేటటువంటి సంస్థ ఈ బుద్ధిమాంద్యత గురించి పేర్కొంటూ
ఆ బుద్ధి మాంద్యతలో కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక ఐక్యూ పాయింట్ గురించి పేర్కొంది. ఇది కూడా ఏం చేసిందంటే ఎవరు అయితే 70 కన్నా ఐక్యూ తక్కువగా ఉంటుందో వారందరూ బుద్ధి మాంద్యత వర్గీకరణకు వస్తారు అని పేర్కొంది. ఈ బుద్ధి మాంద్యత వర్గీకరణ అనేటువంటిది చాలా సందర్భాలలో కొంతమంది శాస్త్రవేత్తలు వారికి తెలిసినటువంటి వర్గీకరణ చాలా వరకు చేశారు. అయితే మనకు కన్ఫర్మ్ గా టెక్స్ట్ బుక్ లో ఇటువంటి అంశాలు లేకపోయినా కూడా ఈ అంశాలపైన మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. గతంలో అడిగాడు కాబట్టి ఈ వర్గీకరణను ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ టేబుల్ను ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి దీన్ని కానీ గమనించినామంటే ఇందులో మీరు గమనిస్తే 70 కన్నా తక్కువ ఉండేటువంటి అంశాలు మాత్రమే మనం పేర్కొన్నాం. ఇక్కడ చూడండి 20 కన్నా తక్కువ ఐక్యూ ఉండేటటువంటి వారు, 20 నుంచి 39 ఐక్యూ ఉండేటటువంటి వారు, 30 నుంచి 50 వరకు ఐక్యూ ఉండేటటువంటి వారు, 50 నుంచి 70 వరకు ఐక్యూ ఉండేటటువంటి వారిని మాత్రమే మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. ఎందుకు వీళ్ళని మాత్రం మనం పేర్కొన్నాం, 70 కన్నా మించిన వారిని గురించి మనం ఎందుకు ప్రస్తావన చేయలేదంటే 70 కన్నా ఐక్యూ మించిన వారిని మనము బుద్ధి మాంద్యులు, మానసిక వైకల్యం కలిగిన వారు అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మనము వీళ్లను 70 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళని మాత్రమే వర్గీకరణ రూపంలో ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మొదటి వర్గీకరణ మనం చూస్తే ఎవరిలో అయితే వారి యొక్క ఐక్యూ 20 కన్నా తక్కువగా ఉంటుందో వారి గురించి ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఎవరికైతే 20 కన్నా ఐక్యూ తక్కువగా ఉంటుందో వారిని సంపూర్ణ బుద్ధిమాంద్యులు లేదా అతి తీవ్ర బుద్ధిమాంద్యులు, ప్రొఫాండ్ రిటార్డేషన్ గా పేర్కొంటారు. ఎవరిని? 20 కన్నా తక్కువ ఉండేటటువంటి వారిని, 20 కన్నా ఐక్యూ తక్కువగా ఉండేటటువంటి వారిని సంపూర్ణ బుద్ధిమాంద్యులు, అతి తీవ్ర బుద్ధిమాంద్యులు అని చెప్తారు. వీరు ఎటువంటి పనులు చేసుకోలేరు. కొన్ని సందర్భాలలో వీరికి ఎక్కువగా విస్మృతి ఉండడం కూడా జరుగుతుంది. బుద్ధి వికసించకపోవడం వలన, మెదడు అభివృద్ధి చెందకపోవడం వలన అనేక రకాలైనటువంటి ఇతరత్ర కారణాలు చోటు చేసుకోవడం వలన వీరిలో ఐక్యూ 20 కన్నా తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల వీరు తమ పని తాము ఎట్టి పరిస్థితుల్లో చేసుకోలేరు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వీరు ఇతరులపైన పూర్తిగా 100% డిపెండ్ అవుతారు. సంపూర్ణ బుద్ధిమాంద్యత, అతి తీవ్ర బుద్ధిమాంద్యత అని చెప్పాం. ఎందుకంటే వీరు తమను తాము కూడా గుర్తించలేరు. వీళ్ళు ఎప్పుడు మనం కానీ గమనించినట్లయితే కొంతమందిని గొలుసు వేసి ఇంట్లో కట్టి పెట్టుంటారు. వీళ్ళని ఒక్కసారి కానీ వదిలేస్తే వీరు ఎక్కడికి పారిపోతారో వీరికే తెలియదు. కొంతమందికి నడవగలిగే శక్తి కూడా ఉండదు. కాళ్ళు చేతులు సచ్చిపడిపోయింటే ఒక రకంగా చెప్పాలంటే సన్నగా ఉండడంగా మారిపోతుంది. ఇటువంటి పరిస్థితిని వీరిని గమనించవచ్చు. వీరు పూర్తిగా పరాన్న జీవుల్లాగా తల్లిదండ్రులపైనే ఆధారపడుతూ ఉంటారు. కనీసము నీళ్లు తాగలేరు, అన్నం తినలేరు, మాట్లాడలేరు. ఎటువంటి గుర్తింపులు, ఖచ్చితంగా క్రియాత్మకమైనటువంటి ఆలోచన కూడా చేయడానికి అవకాశం ఉండదు. రెండోది 20 నుంచి 39 వరకు ఉండేటటువంటి మరొక వర్గీకరణ. వీళ్ళలో ఐక్యూ ఎంతవరకు ఉంటుంది? 20 నుంచి 39 వరకు ఉండేటటువంటి వర్గీకరణ. వీళ్ళని ఏమన్నారంటే తీవ్ర బుద్ధిమాంద్యత, వీళ్ళేమో అతి తీవ్ర బుద్ధిమాంద్యత, వీళ్ళేమన్నాము తీవ్ర బుద్ధిమాంద్యత అన్నాం. సర్వేలీ రిటైర్మెంట్ కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మరి వీరిని కానీ మనం కానీ గమనించినట్లయితే వీళ్ళలో ఉండేటువంటి అంశాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే వీరు వీరికన్నా కొద్దిగా బెటర్గా ఉంటారు. కానీ వీరి పనులు వీరు సొంతంగా చేసుకోవడానికి అవకాశం లేదు. కాకపోతే వీరు తల్లిదండ్రులను గుర్తించగలరు, సమాజాన్ని కొంతవరకు చూడగలరు, సమాజాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని వీరు ఎటువంటి కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వీరికి కల్పించేటటువంటి విద్య ఏమాత్రము ఉపయోగం ఉండదు. వీరికి మనం విద్య కల్పించలేము. అది కల్పించినా కూడా తనను తాను సంస్కరించుకోవడానికి కూడా, దానిని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి వీళ్ళని మనం తీవ్ర బుద్ధిమాంద్యులు కలిగినటువంటి వ్యక్తులుగా మనం గుర్తిస్తాం. ఆ తర్వాత మూడవది మనం చూస్తే మిత బుద్ధిమాంద్యత, మోడరేట్ రిటార్డేషన్ అంటాం. మిత బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలు మోడరేట్, వీరు 30 నుంచి 50 వరకు ఐక్యూని కలిగి ఉంటారు. మీకు డౌట్ రావాలి ఇక్కడ, ఏం సార్ ఇక్కడ ఎక్కడి నుంచి 20 నుంచి 39 అన్నారు,
ఇక్కడ 40 నుంచి కదా 50 రావాలి, మరి 30 నుంచే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మరి ఇక్కడ 30 నుంచే ఎందుకు 50 కి ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్లయితే, ఇక్కడ 30 నుంచి ఎందుకు 50 తీసుకున్నాం అంటే, ఈ వర్గీకరణలో ఉండేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా విడగొట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే 50 కన్నా ఎక్కువ ఐక్యూ ఉండేటటువంటి వాళ్లకు కొంత శిక్షణ ద్వారా కొన్ని పనులు చేయడానికి అవకాశం ఉండొచ్చు. వీళ్ళు కొంతవరకు పాఠశాల కార్యకలాపాలకు దగ్గర చేసుకోవచ్చు. మరి 20 నుంచి 50 వరకు మధ్యలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఈ వర్గీకరణకే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పడానికి అవకాశం లేదు. కొన్ని పనులలో చురుకుదనాన్ని చూపిస్తారు, మరికొన్ని పనులలో ఎటువంటి చురుకుదనాన్ని చూపించలేరు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా విడగొట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 30 నుంచి 50 వరకు తీసుకోవడం అనేది జరిగింది. వీరు చలన కౌశలాలకు ఒక తర్ఫీదిస్తే ఒక పనిని మళ్ళీ 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 చేయడం ద్వారా ఆ ఒకే ఒక పనిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన పని మాత్రమే చేస్తారు. కొంత కూడా కొత్తగా ఆలోచించగలిగేటువంటి ఆలోచన వీరికి ఉండదు. ఎవరికి? 30 నుంచి 50 వరకు ఉండేటటువంటి వాళ్ళకు. కొన్ని సందర్భాల్లో వీరు కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోక కొత్త కొత్త విషయాలు చూడడం అప్పుడే మర్చిపోవడం చేస్తూ ఉంటారు. ఇంకొక సందర్భం గమనించండి, వీరికి ఏదైనా మనం ఒక పని చెప్తే ఒకసారి మర్చిపోతారు, మళ్ళీ దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రెండో విషయం, చెప్పిన పని మాత్రమే చేయగలరు. ఎవరు? 30 నుంచి 50 వరకు ఉండేవారు చెప్పిన పని మాత్రమే చేయగలరు. దాన్ని లేదు అన్నదాన్ని కొత్తగా చేయడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఇప్పుడు నా జాబ్లో పెన్ను కంప్లీట్గా అయింది అనుకుందాం, దాంట్లో ఉండే రీఫిల్ ఫిన్ అయ్యింది. సరే, ఇప్పుడు నాకు ఒక పెన్ను కావాలి. సార్, నేను ఏదో ఒక కంపెనీ పెన్ను నేను ఉపయోగిస్తూ ఉంటాను అనుకోండి. నేను చెప్పాను వాడికి, ఏదో ఒక పెన్ను తీసుకురారా అని చెప్పాను. నేను అక్కడ చెప్పి ఎంతలో దమ్మంటారో అని అనుకో. వాడు కంపెనీ పేరు కూడా తెలియదు, మనం చెప్తే గుర్తించలేదు. సరే, ఒక 20 రూపాయలు ఒక పెన్ను తీసుకురారా అన్నాడు. వీటి షాప్కు వెళ్ళిన తర్వాత అక్కడ షాప్లో బ్లూ ఇంక్ పెన్ను ఒకటి 20 రూపాయలు ఇవ్వండి, 20 రూపీస్లు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో ఈ పెన్ను తీసుకుంది 10 రూపీస్, ఈ పెన్ను తీసుకుంది 30 రూపీస్, ఈ మధ్యలో లేదు 20 రూపీస్ పెన్ను లేదన్నప్పుడు, సాధారణంగా మనకు పెన్ను అవసరం కదా, రెండిట్లో ఏదో ఒకటి తీసుకురావచ్చు కదా, వీళ్ళు తీసుకురారు. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే, ఎనికి తిరుక్కు నుంచి అక్కడ మీరు చెప్పిన 20 రూపాయల పెన్ను లేదు అని ఖచ్చితంగా చెప్తారు. అదే రకంగా మనం చూడండి, మనం ఏదైనా ఒక వస్తువు తెమ్మని చెప్పాం. సరే, మనం సోప్ అయింది, మనకు సోప్ రాసుకోవాలి, మన స్నానానికి వెళ్ళాలి, సోప్ అయినట్లుగా మనం గుర్తించాం. వాళ్ళని పిలిచాం, రే అక్కడికి వెళ్ళి పలానా సోప్ తీసుకురా అని చెప్పాం. కానీ ఆ షాప్కి వెళ్ళిన తర్వాత మనం అడిగిన సోప్ కానీ అక్కడ లేకపోతే కొత్తగా వేరొక సోప్ తీసుకునిచ్చే అవకాశం కూడా వీళ్ళకు ఉండదు. అది లేదు కాబట్టి అలాగే తిరుక్కుని వస్తారు. ఇటువంటి ఆలోచన వీళ్ళలో ఉండడానికి అవకాశం లేదు. అంటే కొత్త ఆలోచనలు వీళ్ళలో రావు, గుర్తించండి. ఇంకా నాలుగో వర్గీకరణని స్వల్ప బుద్ధిమాంద్యులుగా చెప్తారు. స్వల్ప బుద్ధిమాంద్య మైల్డ్ రిటైర్డ్ చిల్డ్రన్గా మనం చెప్తాం. వీళ్ళ ఐక్యూ 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీళ్ళ ఐక్యూ 50 నుంచి 70 వరకు ఉంటుంది. వీళ్ళు కొంతవరకు చదవడానికి అవకాశం ఉంటుంది. కొంత ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా, శారీరక పనిని కల్పించడం ద్వారా వీళ్ళు కొంతవరకు చదువుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే వీళ్ళకి ఇచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి పునర్బలనాల వలన వీళ్లను కొంతవరకు సగటు ప్రజ్ఞావంతుల జాబితాలోకి తీసుకురావడానికి అవకాశం ఉండొచ్చు. అంతేగాని కొత్త ఆలోచన, సృజనాత్మక ఆలోచన అనేటువంటిది వీళ్ళు చేయడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ నాలుగు వర్గీకరణలు కొంతవరకు మీకు ఇంపార్టెంట్గా ఉన్నాయి. మొదటిది సంపూర్ణ లేదా అతి తీవ్ర బుద్ధిమంద్యత అంటాము. ఇది 0 నుంచి అంటే 20 కన్నా లోపు అనాలి కానీ 0 నుంచి 20 వరకు చెప్పడానికి అవకాశం లేదు. 20 కన్నా లోపు వీళ్ళు ఐక్యూ ఉండేటటువంటి వాళ్ళుగా గుర్తించాలి. రెండవది తీవ్ర బుద్ధిమంద్యత కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు 20 నుంచి 39 వరకు ఐక్యూని కలిగి ఉంటారు. మూడవది మిత బుద్ధిమాంద్యత కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు 30 నుంచి 50 వరకు బుద్ధిమాంద్యతను అంటే ఐక్యూని కలిగి ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పచ్చు. స్వల్ప బుద్ధిమాంద్యత కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు 50 నుంచి 70 వరకు ఐక్యూ కలిగినటువంటి వాళ్ళుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది బుద్ధిమాంద్యత కలిగినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక వర్గీకరణ. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డెఫిషియన్సీ అనేటువంటి సంస్థ గురించి మీరు తెలుసుకోవాలి. అదే రకంగా పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ గురించి నేను మీకు చెప్పాను. పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడు అమలు కాబడింది అని కూడా అడగచ్చు. అది జనవరి 1, 1996 నుంచి అమలు కావడం అనేది జరిగింది. ఇటువంటి అంశాలు మీరు గుర్తించండి. ఆ తర్వాత ఇందులోనే బుద్ధి మాంద్యతకు దారి తీసేటటువంటి
కారణాలు ఏమిటి ఒకసారి గమనించండి. బుద్ధి మాంద్యత దారి తీయడానికి కావాల్సినటువంటి కారణాల గురించి ఒకసారి మనం గమనిస్తాం. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అయితే మనకు సాధారణంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గాని ఆలోచన చేస్తే మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉండేటటువంటి అంశాల గురించి ఒకసారి మనం గమనిద్దాం. కారణాల్లో మొదటిది మనం చూస్తే డౌన్ సిండ్రోమ్ అన్నారు. డౌన్ అంటే తక్కువ లేదా ముందుకు తక్కువ చిన్నది అని మనకు అర్థంతో మనం పిలుస్తాం. కానీ ఇక్కడ మాత్రం కొంచెం వ్యతిరేకతగా దాన్ని గుర్తించుకోవాలి. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే సాధారణంగా ప్రతి వ్యక్తికి 46 క్రోమోజోములు ఉంటాయని మీకు అందరికీ తెలుసు. అయితే 23 జతల క్రోమోజోములు ఉంటాయని కూడా మనకు తెలుసు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో క్రోమోజోములు ఏర్పడే సందర్భంలో 21వ జతలో ఏదైనా ఒక క్రోమోజోమ్ అధికంగా ఏర్పాటు కావడం వలన వారిలో ఏర్పడేటటువంటి బుద్ధి మాంద్యత సమస్యను మనం డౌన్ సిండ్రోమ్గా పేర్కొనడం జరుగుతుంది. వీళ్ళలో మెదడు పెద్దగా వికసించక ఆలోచనలు తక్కువగా రావడం అనేటటువంటి సమస్యలు ఏర్పడతాయి. అంటే బుద్ధి మాంద్యత కలగడానికి డౌన్ సిండ్రోమ్ అనేటువంటిది ఒక సమస్య. డౌన్ సిండ్రోమ్ అంటే ఒక క్రోమోజోమ్ ఎక్కువగా ఉండడం గమనించండి. ఇది గతంలో వచ్చిన బిట్టు. దీనితో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ఎక్కడ దాదాపుగా అంటే 21వ జతలో మనకేం జరుగుతుంది, ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా దీనికి కారణంగా గుర్తించుకోండి. రెండవది క్రెటినిజం కూడా బుద్ధి మాంద్యతకు ఒక కారణంగా చెప్పొచ్చు. క్రెటినిజం అనేటటువంటి సమస్య మనం మూర్తిమత్వంలో మనం డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి. ఈ సమస్య థైరాయిడ్ అనేటువంటి గ్రంథి వలన ఈ సమస్య వస్తుంది. థైరాయిడ్ అనేటటువంటి గ్రంథి థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ని స్రవిస్తుంది. ఈ థైరాక్సిన్ అనేటటువంటి హార్మోను మనం గాని గమనించినట్లయితే ఇది స్రవించడంలో ఎక్కువ తక్కువలు ఏర్పడినప్పుడు బుద్ధి వికసించడంలో కొంతవరకు మార్పులు వచ్చేటప్పుడు జరుగుతాయి. ఈ హార్మోన్ను మనం చూస్తే ఈ హార్మోన్ను యవ్వన దశలో కానీ లోపించినప్పుడు క్రెటినిజం అనేటటువంటి ఒక సమస్య ఏర్పడుతుంది. ఇదే హార్మోను వయోజన దశలో కానీ లోపిస్తే మిక్సోడిమా అనేటటువంటి సమస్య ఏమొస్తుంది. ఇక్కడ మిక్సోడిమా అనేటటువంటి సమస్య యవ్వన దశలో కానీ లోపించినప్పుడు క్రెటినిజం అనేటటువంటి సమస్య ఏర్పడుతుంది. క్రెటినిజం అనేటటువంటి సమస్య వల్ల మానసిక బుద్ధి మాంద్యత ఉండడం జరుగుతుంది. మెదడు వికసించడం అనేది జరగదు. ఆలోచన చేయలేడు. ఏ విషయానికి వెంటనే రెస్పాండ్ కావడం జరగదు. మెల్లగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలో క్రెటినిజంలో మనం చూడవచ్చు ఇది యవ్వన దశలో ఈ హార్మోన్ లోపం వల్ల జరుగుతుంది. ఇది కూడా బుద్ధి మాంద్యతకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఫినైల్ క్విటియోనూరియా ఈ పదం ఒకసారి మీరు కూడా మనసులో గుర్తుపెట్టుకోండి. ఫినైల్ క్విటియోనూరియా ఏంటి అంటే ఇది ఒక అమైనో ఆమ్లము లోపం వల్ల ఏర్పడేటటువంటి సమస్య. అమైనో యాసిడ్ ఫినైల్ ఎలనైన్ అనేటటువంటి హార్మోన్ వల్ల ఒకసారి బాగా గుర్తుంచుకోండి. ఫినైల్ క్విటోనీరియా అనేటువంటి సమస్య అమైనో యాసిడ్ గుర్తుంచుకో ఈ పదాలు బాగా గుర్తుంచుకోండి. అమైనో యాసిడ్ ఎందుకంటే ఇది సైన్స్ టచ్ అయ్యేటటువంటి పదాలు కొంతవరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమైనో యాసిడ్ ఫినైల్ ఎలనైన్ అనేటటువంటిది ఇది ఒక రకమైనటువంటి అమైనో ఆమ్లం. ఈ అమైనో ఆమ్లము లోపించడం వలన మానసిక క్షీణత అనేది ఏర్పడుతుంది. బుద్ధి వికసించడం అనేటువంటిది జరగదు. ఇది కూడా బుద్ధి మాంద్యతకు కారణం అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే నాలుగవది క్రేనియల్ అనోమలీస్
క్రేనియల్ అనోమలీస్. ఇది కూడా ఒక రకమైనటువంటి బుద్ధి క్షీణతకు మానసిక వైకల్యానికి సంబంధించినదే. బుద్ధి క్షీణతకు మానసిక వైకల్యానికి సంబంధించినదే. ఇందులో జన్మించేటప్పుడు ఏర్పడేటటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల మనకు చిన్న కొంతమంది పిల్లలు తల చిన్నదిగా పుట్టడము, లేదంటే తల పెద్దదిగా పుట్టడము, లేదా శిరోభారంతో కూడినటువంటి ఒక ద్రవము తలలో నిలిచిపోవడం వల్ల అనేక రకాలైనటువంటి బుద్ధి మాంద్యతలు రావడం అనేటువంటిది ఇందులో భాగంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కొంతవరకు ఇది సైన్స్ పార్ట్. ఈ యొక్క అంశాలు అడుగుతాడు కానీ దాంట్లో ఉండేటటువంటి డెప్త్నెస్ అనేది మనకి ఎప్పుడు అడిగింది లేదు, అడగరు కూడా, అడగరు కూడా. ఎందుకంటే మీరు జస్ట్ డిఎస్సీలోనే మీరు పాల్గొంటూ ఉన్నారు, గమనించండి. స్పెషల్ డిఎడ్ వాళ్ళు సపరేట్ గా ఉంటారు, స్పెషల్ బిఎడ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ స్పెషల్ బిఎడ్ వాళ్ళు ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య ఎక్కువ డెప్త్ గా చదువుతారు. ఎందుకంటే వాళ్ళు బోధించేది ఐఆర్టీ టీచర్లుగా వెళ్తారు కాబట్టి వాళ్ళు బోధించేది వారికే కాబట్టి ఉంటుంది. మీ కొరకు ఈ మెయిన్ పాయింట్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇది మూడు రకాలైన సమస్యతో వస్తుంది అనమాట. మూడు రకాలైన సమస్య ఏది? క్రేనియల్ అనామలీస్ అనేటువంటి మూడు రకాలైన సమస్యతో వస్తుంది. ఒకటి మైక్రోసెఫలీ, మైక్రోసెఫలీ. రెండోది మైక్రోసెఫలీ. మొదటిదేమో మైక్రోసెఫలీ, రెండోది మైక్రోసెఫలీ, మూడోది హైడ్రోసెఫలీ. హైడ్రోసెఫలీ మొదటిదేముంది మైక్రోసెఫలీ, రెండోది ఏముంది మైక్రోసెఫలీ, మూడోది ఒకసారి గమనించండి హైడ్రోసెఫలీ. క్రేనియల్ అనామలీస్ లో శిశువు జన్మించేటప్పుడు ఎంత శరీరం ఉంటుందో దానికి సాధారణంగా ఉండవలసినటువంటి ఆ భాగానికి సాధారణంగా ఉండవలసినటువంటి స్థితి కన్నా తక్కువగా తల ఉండడం అనేటువంటిది మైక్రోసెఫలీగా పేర్కొంటాం. అంటే తల చిన్నదిగా ఉండి జన్మించడం అనేటువంటిది మైక్రోసెఫలీగా మనం పేర్కొంటాం. రెండోది కొన్ని రకాలైన అపసవ్యత వలన తల పెద్దదిగా పెట్టుకొని శిశువు జన్మించడం జరుగుతుంది. దీనినే మైక్రోసెఫలీ అంటాం. ఏమంటాం దీన్ని? మైక్రోసెఫలీ అంట. అంటే వీడు పెద్ద తలతో జన్మించడం వల్ల కొన్ని రకాలైనటువంటి అపసవ్యతలు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. అది కూడా మీరు గమనించండి. మూడవది హైడ్రోసెఫలీ. హైడ్రోసెఫలీ అంటే ఏంటంటే కొంతవరకు కొన్ని కారణాల వల్ల తలలో నీరు చేరుకోవడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని అనవసరమైనటువంటి ద్రవాలు తలలో ప్రవేశించడం వల్ల ఇది బుద్ధి మాంద్యతకు దారితీస్తుంది. ఇది కూడా మనకు కారణంగా చెప్పొచ్చు. కాబట్టి క్రేనియల్ అనామలీస్ అనేటువంటి సమస్య మూడు రకాలుగా చెప్పొచ్చు. మైక్రోసెఫలీ, మైక్రోసెఫలీ, హైడ్రోసెఫలీగా మనం చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, మొదటిది డౌన్ సిండ్రోమ్ చెప్పాం, రెండవది క్రెటినిజం చెప్పాం, మూడోది ఫినైల్ క్విటోనేరియా అని చెప్పాం, నాలుగోది క్రేనియల్ అనామలీస్ అని చెప్పాం. ఫైనల్ క్విటోనేరియా అమైనో యాసిడ్ ఫినైల్ ఎలినిన్ అనేటటువంటి ఇది ఒక ప్రత్యేకంగా ఇక్కడ బిట్టిస్తాడు. ఇది ఏంటి, ఇది ఏమన్నా ఒక ఆమ్లమా లేకంటే ఒక హార్మోనా అని అడగడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇది ఒక అమైనో యాసిడ్. యాసిడ్ అంటే మీరు మీకు ఈజీ గుర్తించుకోవడానికి నేను ఒకసారి చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇంతేనా శిశువుల్లో బుద్ధి మాంద్యత రావడానికి కారణాలు? ఇంతేనా అంటే ఇంకా సాధారణంగా కారణాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల భార్యాభర్తలు లేటుగా కావడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. ఎక్కువగా చెప్పాలంటే పురుషులకు కొంతవరకు సర్దుబాట్లు ఉంటాయి, కానీ ఎవరిలో స్త్రీలలో కానీ 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా దాటి వేస్తే వారిలో గర్భధారణ కానీ జరిగి పిల్లలు కానీ జన్మించినట్టయితే వారు ఎక్కువగా బుద్ధి మాంద్యతగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక సమస్య. దీన్ని బట్టి కూడా కొన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇది కూడా మనం గమనించాం. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు లేదా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు కాన్పు జరిగేటటువంటి సందర్భంలో, డెలివరీ సందర్భంలో, ఇక్కడ పుట్టుక మూడు రకాలని మీకు నేను పెరుగుదల వికాసంలో పుట్టాను. సాధారణ పుట్టుక, ఎందుకంటే శిరస్సు భాగాన్ని భూప్రపంచం మీద చూపిస్తూ జన్మిస్తే దాన్ని సాధారణ పుట్టుక అంటాం. రెండోది కొన్ని సందర్భాలలో శారీరక అపసవ్యత వల్ల పిల్లల్లో చలనం ఎక్కువగా ఉండడం వల్ల సాధారణంగా శిరస్సును చూపిస్తూ కాక కాళ్లను చూపిస్తూ లేకపోతే నడుమును చూపిస్తూ శిశువు జన్మించడం జరుగుతుంది. ఈ రకమైన పుట్టుకలో
ఒక రకంగా చూసినట్లయితే పిల్లలకు అసవ్యంగా వెలుపలకు తీసుకురావడమే జరగదు పిల్లలను. ఇప్పుడు తల తగులుకోవడము, తలను పట్టి లాగేటప్పుడు మెడ కొంతవరకు సాగడము లేదా మెదడు దెబ్బతినడము వంటి ఆకృత్యాలు జరగడానికి అవకాశం ఉండొచ్చు. ఈ సందర్భంలో వారి మెదడులో ఎన్నో కొన్ని రకాలైనటువంటి ఇబ్బంది వల్ల కావచ్చు, ఫిజికల్ డ్యామేజెస్ వల్ల కావచ్చు, వాళ్ళలో కూడా బుద్ధి మాంద్యత రావడానికి అవకాశం ఉండొచ్చు. అందుకే కాన్పు సమయంలో లేదా సిజేరియన్ చేసే సందర్భంలో ఈ ఫోర్సెప్స్ వేసి తీసేటప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళలో ఈ రకమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా బుద్ధి మాంద్యతకు దారితీస్తుంది. గమనించండి, ఇంకొకటి చెప్పాలంటే మేనరక వివాహాల వలన కూడా ఇది జరగచ్చు. మేనరక వివాహాల వలన కొంతవరకు జన్మించిన పిల్లల్లో కొన్ని రకాలైనటువంటి క్షీణ స్థితిని ఏర్పడతాయి. అంటే ఈ మేనరక వివాహాల వల్ల తక్కువ శాతం మాత్రమే ఏర్పడుతుందో, అది కూడా పిల్లలకు తీవ్రమైన సమస్యలు ఏర్పాటు కావడం జరగదు. వాళ్ళలో కూడా స్వల్ప బుద్ధి మాంద్యత రావడము, మోడరేట్గా ఉండడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు మనం గుర్తించడానికి అవకాశం ఉండొచ్చు. అంటే మీరు కానీ గమనించినట్లయితే బుద్ధి మాంద్యత, మానసిక వైకల్యము అనేటువంటి అంశాలను మనం ఒకసారి గమనించాం. బుద్ధి మాంద్యతలో ఉండేటువంటి రకాలను తెలుసుకున్నాం. ఆ తర్వాత బుద్ధి మాంద్యత రావడానికి కావాల్సినటువంటి కారణాల గురించి మనం మాట్లాడాం. అందులో డౌన్ సిండ్రోమ్ ఒకటి చెప్పాం, రెండోది క్రెటినిజం చెప్పాం, మూడోది ఫినల్ క్విటోనియరియా గురించి మనం మాట్లాడాం, నాలుగోది క్రేనియల్ అనామలిస్ గురించి మనం చర్చించాం, ఐదోది ఎక్కువ వయసులో స్త్రీలు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత గర్భధారణ ధరించడం అనే సమస్య గురించి చెప్పాం, ఆ తర్వాత కాన్పు సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి నష్టాలు వస్తుందో చెప్పాం, ఆ తర్వాత మేనరక వివాహాల వల్ల కూడా వచ్చేటువంటి సమస్యల గురించి మనం చర్చించడం అనేది ఈ పార్ట్లో మనకు జరిగింది.